హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బాత్రూమ్ లో ప్లంబింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి వాల్ మిక్సర్ సెట్ అనమాట. ఇది ఈ వాల్ మిక్సర్ సెట్ ని మనం ఏ హైట్ లో ఫిట్టింగ్ చేయాలనుకుంటున్నామో ఆ హైట్ కి మనం మార్కింగ్ చేసుకోవాలి ముందుకుండా. దీనికి 3000 ఉంటాయి. ఇది మనకి 3/4 లో ఇంకా 1 ఇంచ్ లోనే దొరుకుతుంది. నేను 3/4 అనేది యూజ్ చేస్తున్నాను. మనకి లైన్ ఎటు వెళ్తుందో అటు డ్రా చేసుకోవాలి. నేను దీనికి హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ ఇస్తున్నాను. పైలైన్ వచ్చేసి హాట్ వాటర్, కింద వచ్చేసి కూల్ వాటర్. ఇది ఎక్కడ కలుస్తుందంటే మిక్సర్ సెట్ రైట్ సైడ్ నుంచి కూల్ వాటర్, పైన పైలైన్ ఏమో లెఫ్ట్ సైడ్ ఏమో హాట్ వాటర్ కలుస్తుంది. మనకు మిక్సర్ సెట్ ఫిట్టింగ్ అయిన తర్వాత పై నుండి షవర్కి పైకి వెళ్తుంది అన్నమాట. హాట్ వాటర్ కూల్ వాటర్ మిక్స్ చేసుకుని మిక్సర్లో పైకి అనేది వెళ్తుంది. సో నేను పైకి అనేది డ్రా చేస్తున్నాను. చూడండి, నేను మిక్సర్కి అయితే డ్రా చేశాను. చూడండి, కిందకి ఎందుకంటే మనకి ఆ కార్నర్లో స్టెప్ అనేది వచ్చింది. మనకి లైన్ అవుట్ తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బంది కాబట్టి నేను ఫ్లోర్లోంచి వేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం కట్టర్తో కట్ చేసుకోవాలి. నేను హ్యాండ్ కటింగ్ మిషన్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా మనం మొత్తం కటింగ్ అనేది చేసుకున్నాం. చేసుకున్న తర్వాత దీన్ని చిప్పింగ్ చేయాలి. చూడండి, నేను దీనికైతే చిప్పింగ్ మిషన్ యూజ్ చేసి గాడి అనేది కొట్టడం జరిగింది. ఈ మిషన్ యొక్క అన్బాక్సింగ్ మీరు చూడకపోతే కింద లింక్ ఇస్తాను. చూడండి, ఎలాగైతే మనం పూర్తిగా గాడి కొట్టుకోవాలి. మొత్తం గాడి కొట్టుకున్న తర్వాత ఈ గాడి మనకి పైప్ అనేది ఫుల్గా పట్టే విధంగా మనం చిప్పింగ్ అనేది చేసుకోవాలి. మనకి గాడి అనేది కంప్లీట్ అయింది. నేను ఫస్ట్ కూడా వాల్ మిక్సర్ సెట్ తీసుకుని దీనికి కూల్ వాటర్కి కింద టీ వేసాను. టీ ఎందుకంటే మనకి ఎదరికి ఒక వాష్ బేసిన్ కావాలి, దాని గురించి టీ అనేది వేసుకున్నాను. చూడండి, నేను వాల్ మిక్సర్ సెట్ నుంచి టీ దగ్గరికి కొలత తీసుకుని ఒక ఎంత వచ్చిందో దాన్ని కట్ చేసి దాన్ని టీ అనేది ఫిట్టింగ్ చేస్తున్నాను. చూడండి, నేను టీ అనేది ఫిట్టింగ్ చేశాను. ఇలా ఫిట్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కింద గ్రౌండ్లోకి చిప్పింగ్ చేసాం కదా, దానికి మనం టీ జాయింట్ వేసుకుని ఇక్కడ మనం ఇక్కడ టీ వేసాం కదా ఇవతల వాల్ మిక్సర్ సెట్ దగ్గర, దానికి మనం కొలత తీసుకుని కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత అవతల మనం టీకి ఒక పైప్ ముక్క ఒక డమ్మీ కింద వేసుకోవాలి. ఎలా? ఎందుకంటే మనకి టీ అనేది క్రాస్ రాకుండా, అంటే టీ వంకర రాకుండా ఉండడం కోసం ఈ పైప్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని మనం గమ్ చేసుకోవాలి. గమ్ అనేది ఇక్కడ మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఇలా వేయకపోతే లీకేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఇటు సైడు ఈ పాయింట్, ఎందుకంటే వాష్ బేసిన్కి ఈ వాష్ బేసిన్కి మనం ఇక్కడ పాయింట్ ఇస్తున్నాం. దీనికి మనం కొలత తీసుకుని పైప్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కార్నర్లో ఒక ఎల్బో యూజ్ చేసాం, బ్రాస్ ఎల్బో అనమాట. ఇది కరెక్ట్గా ఉండేలాగా దీన్ని మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత హాట్ వాటర్కి మనం ఒక ఎల్బో తీసుకుని అది ఎంత హైట్ వస్తుందో ఆ కొలత ప్రకారం కట్ చేసుకుని దాన్ని మనం గేజర్ ఎక్కడైతే బిగిస్తామో అటుకేసి మనం బెండ్ అనేది ఫిట్టింగ్ చేయాలి. ఈ ఎల్బోని మనం కరెక్ట్గా ఫిట్టింగ్ చేయాలి. ఇలా చేయకపోతే మనకి ఈ వాల్ మిక్సర్ సెట్ అనేది కొంచెం బిగించినప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది. అంటే వాల్ మిక్సర్ సెట్ మనకి కొంచెం క్రాస్గా అనేది ఉంటుంది. నేను ఇక్కడ ఈ కార్నర్లో ఒక ఎల్బో తీసుకుని దానికి కొలత తీసి కటింగ్ అనేది చేస్తున్నాను. ఇది ఎందుకంటే ఈ జాయింట్ మనకి క్రాస్ రాకుండా మనకి గాడిలో కరెక్ట్గా ఉండేలాగా ఆ పైప్ అనేది ఆ లెవెల్కి పెట్టుకుంటాం కాబట్టి ఆ ఎల్బో క్రాస్ రాదు. దాని గురించి ఆ పైప్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గ్రేజర్ దగ్గరికి పైకి కూల్ వాటర్ ఇస్తున్నాను. దానికోసం నేను కార్నర్లో ఒక ఎల్బో పైకి యూజ్ చేస్తున్నాను. చూడండి, దీన్ని అయితే నేను ఫిట్టింగ్ చేస్తున్నాను. పైకి వెళ్ళే విధంగా ఒక ఎల్బో పైకి ఫిట్టింగ్ చేయాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి ప్రెస్ ట్యాంక్ మనం బ్రాస్ టీ అనేది వేసుకున్నాం. దీంట్లో మనకి కమోడ్ అనేది వస్తుంది, దానికి ప్రెస్ ట్యాంక్ ఉంటుంది కదా, దానికోసం నేను బ్రాస్ టీ వేసాను. నెక్స్ట్ మనం బయటికి ఒక జంపర్ చేసి బాత్రూంలోకి ఇన్పుట్ లైన్ అనమాట, ట్యాంక్ నుంచి వచ్చిన లైన్ మనం దీనికి కనెక్ట్ చేస్తాము. ఇది త్రిబోర్ట్ పైప్, మనం త్రిబోర్ట్ చేసాము లోపల. జంపర్ నుండి మనకి వాటర్ ఇన్పుట్ వాటర్ దీంట్లోకి రావడానికి దానికి ఒక టీ అనేది వేసాను. టీకి 3000 ఉంటాయి కదా, ఆ 3000కి ఒకటి పైకి వెళ్ళేలాగా బయటికి నేను ఫిట్టింగ్ చేశాను. ఇక్కడ నేను ఒక బ్రాస్ ఎల్బోని యూజ్ చేశాను. ఇది ఎందుకంటే గేజర్కి కూల్ వాటర్ ఇవ్వాలి కాబట్టి దానికి నేను ఒక ఎల్బోని యూజ్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ మనం హాట్ వాటర్ అనేది వేసుకుందాం. హాట్ వాటర్ ఏంటంటే మనకి కార్నర్ ఒక ఎల్బో వేసుకుని ఇక్కడ మిక్సర్ సెట్ దగ్గర ఇది జాయింట్ అనేది కలపాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పైకి గాడుకుంటాం కదా, అక్కడ ఇంకొక ఎల్బో అనేది వేసుకుని మనం దీన్ని ఫిట్టింగ్ అయితే చేయాలి. చూడండి, ఇక్కడ నేను ఈ హాట్ వాటర్ పైప్, హాట్ వాటర్ పైప్ వచ్చేసి SDR11 Class 1 అనమాట. ఇది ఈ హాట్ వాటర్కి మాత్రం క్లాస్ 1 పైప్ని యూజ్ చేయాలి. ఈ పైపు ఇంకా ఫిట్టింగ్స్ వచ్చేసి ఆశీర్వాద్ అనమాట.
నేను ఇప్పుడు సవర్కి ఒక ఎల్బో తీసుకుని కింద మిక్సర్ సెట్ దగ్గరికి కొలత తీసుకుని ఈ పైప్ని అయితే కటింగ్ చేస్తున్నాను. మిక్సర్ సెట్ దగ్గర మనకి ఈ సవర్కి వెళ్ళేలాగా పైకి ఉంటుంది కదా, దానికి నేను ఈ పైప్ అనేది ఫిట్టింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మిక్సర్ సెట్ ఉంది కాబట్టి సవర్ గేట్ వాల్ అనేది వేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మిక్సర్లో మనకి అన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి సవర్ గేట్ వాల్ వేరేగా వేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ గ్రౌండ్కి కిందకి చిప్పింగ్ చేసాం కదా, దానికి ఒక ఎల్బో వేసుకుని కింద గ్రౌండ్లోని ఇలా కిందకి దేనికి వేస్తున్నాం అంటే మనకి కమోడ్ దగ్గర ఎల్పూర్ సెట్ ఉంటుంది కదా, దానికి లైన్ తీసుకెళ్ళడానికి వేస్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ టీ దగ్గర నుంచి కిందకి ఒక ఎల్బో తీసుకుని కిందకి అనేది ఫిట్టింగ్ చేస్తున్నాను. ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ ఫిట్టింగ్స్ అనేవి ఫుల్గా ఎక్కేలాగా చూసుకోవాలి. ఇలా అండర్ గ్రౌండ్ వేసినప్పుడు ఎక్కడా లీకేజ్ అనేది ఉండకుండా చూసుకోవాలి. గమ్మి అనేది మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఆ ఎల్బో దగ్గర నుంచి ఇటు సైడ్ కటింగ్ చేశాను కదా, అక్కడ ఒక ఎల్బో వేసుకుని పైప్ అనేది ఫిట్టింగ్ చేస్తున్నాను. ఇలా గ్రౌండ్ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే అవతల కార్నర్లో మనకి పిల్లర్ అనేది వచ్చింది, దాన్ని మనం చేయడం కష్టం కాబట్టి అంటే ఎల్బోలు అనేది ఎక్కువ పడతాయి కాబట్టి నేను ఇలాగా ఇటు సైడ్ నుంచి వేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత చూడండి గాడిలో పెడుతున్నాను. చూడండి కొలత అనేది ఈ ఫ్లోర్లో వేసినప్పుడు కరెక్ట్గా ఉండాలి, తక్కువ వచ్చిందంటే మనకి చాలా ఇబ్బంది పెడుతుంది, ఇది ఎక్కువైనా కొంచెం ఇబ్బంది పెడుతుంది. చూడండి ఇక్కడ నేను బ్రష్ ఎల్బో అనేది యూజ్ చేస్తాను పైన, ఇది ఎందుకంటే ఎల్త్పూర్ షర్ట్కి, ఎల్త్పూర్ షర్ట్ అంటే మన కబర్డ్ దగ్గర ఉంటుంది కదా ఫ్లష్ అవుట్ అది అనమాట. ఈ పాయింట్లు అనేది ఏంటేంటో ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఇది వచ్చేసి ఎల్త్పూర్ షర్ట్కి ఈ బ్రాస్ ఎల్బోలు అనేవి మనకి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. క్రాస్ వచ్చిందంటే మనకి యాంగిల్ వాల్ వేసినప్పుడు అది కూడా క్రాస్గా ఉంటుంది. పైన వచ్చేసి బ్రాస్ ఎల్బో యూజ్ చేశాను అదే సవర్కి, ఇక్కడ వాల్ మిక్సర్ షర్టు. నెక్స్ట్ వచ్చేసి ఆ కార్నర్లో వచ్చేసి ప్రెస్ ట్యాంక్కి ఒక టీ అనేది యూజ్ చేశాను. ఈ కింద గ్రౌండ్లో వచ్చేసి లైన్ అనేది వేసాను, ఇక్కడ కూడా ఒక బ్రాష్ ఎల్బో యూజ్ చేశాను. పైన కూడా అది ఎందుకంటే గ్రేజర్కి. ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.